49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఈ సీన్ లో పర్ఫెక్ట్ గా యాక్ట్ చేశారు సోనియా అండ్ అవును. సో వాళ్ళ గురించి చెప్పండి, సోనియా గురించి ఇప్పుడు ఏం మాట్లాడినా ట్రెండ్ అవుతుంది, అంటే లైక్ తను డబల్ మీనింగ్ మాట్లాడినా అలా మాట్లాడుతున్నట్టు అనిపించినా కూడా చాలా మంచి అమ్మాయి అండి. అమ్మాయి తను అసలు ఎలా ఉండేదంటే, తను ఒక యాక్టర్లా కాకుండా ఏదో ఆ జూనియర్స్ లో మిక్స్ అయిపోయింది. తన అమ్మాయి ఏ రోజు యాక్టర్లా కనిపించేది కాదు, ఎవరో ఒక విలేజ్ లో ఉన్న అమ్మాయిలా ఉండేది అనమాట. ఓకే, అంత న్యాచురల్ గా అండి, చాలా ప్రొఫెషనల్ గా యాక్ట్ చేసింది. తర్వాత తనండి మన రవికృష్ణ అండి. రవికృష్ణ అసలు చాలా డెడికేటెడ్ వర్క్ అండి అతనిది. మీకు ఆ కేవ్లో అయితే ఆయన ఆ కోడి ఉంటుంది చూడండి, ఆ కోడి గురించి ఆయన ప్రాక్టీస్ చేశాడండి. డైరెక్టర్ చెప్పాడు అనమాట, ఒక సింగిల్ షాట్లో దాన్ని ఇలా పట్టుకొని నోటితో పట్టుకొని కట్ చేయాలండి, ఇలా ఒకే షాట్లో చేశాడు తను. అది కోడి రియల్ కోడి అయినా? రియల్ కోడి. ఓకే ఓకే, ఇందులో ఏది రియల్ ఏది ఇది అని అర్థం అవ్వట్లేదు, అంత బాగా చేస్తారు మీరు. ఎస్, డైరెక్టర్ ఫస్ట్ అతన్ని ఆడిషన్లోనే ఫస్ట్ అడిగింది ఇదండి, ఇది చేయాలి ఇలా సింగిల్ షాట్లో చేయాలి అంటే అతను చాలా డెడికేటెడ్ కష్టపడి ఒకే షాట్లో చేసిండు అది. మీకు అది అతను ఇలా ఆ ఒక షాట్లో కొడుతూ ఉంటే కూడా ఇట్లా బ్లడ్ అది వచ్చి మీద పడుతూ ఉంటుంది అండి. అవును, చాలా డెడికేటెడ్ యాక్టర్ అండి తను. అందరూ అండి ఇందులో, అజయ్ గారు కావచ్చండి, ప్రతి ఒక్కరూ మీకు మూవీలో అలా మర్జ్ అయిపోయి ఉండేవాళ్ళండి. ఎవరు యాక్టర్లా ఉంటే కనిపించేవాళ్ళు కాదు, వాళ్ళు ఎవరైనా యాక్టర్లా ఉంటే మనం అలా తోసుకుంటూ వెళ్ళిపోవాళ్ళండి, అంటే యాక్టర్లా కనిపించేవాళ్ళు కాదనమాట. అంత అంటే కాస్ట్యూమ్ సైడ్ కానీ మేకప్ సైడ్ కానివ్వండి, మెయిన్ డైరెక్టర్ అండి, ప్రతి దాంట్లోనూ అతను ఎక్కడ వదలలేదండి, అతను ఎక్కడ అవకాశం ఇవ్వలేదు అతను వదలడానికి, అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యాడండి. ఇప్పుడు చేతబడి చేయడానికి కావాల్సినవన్నీ ఆ సెట్ ఇదంతా మీరు ఎలా, మీరు ఏమైనా చేతబడులు చేసేవాళ్ళ బాగా చేశారు అంటే ఒకటండి, మేము ఏమనుకుంటే యాక్చువల్గా డైరెక్టర్ ఏంటంటే ఒరిస్సా సైడు అక్కడి వైపు లోపలికి వెళ్తే అక్కడ చేతబడులు చేసే కొన్ని ప్లేసెస్ ఉన్నాయండి. రియల్ తను స్టోరీ ఏదైతే ప్రిపరేషన్లోనే అవన్నీ చూసి వచ్చాడు తను, అంటే మరీ లోపలికి వెళ్తే చాలా డేంజర్ అంటండి, కొంతవరకు వెళ్ళి తను వెళ్ళి మొత్తం రీసెర్చ్ వచ్చాయండి. తర్వాత మేమేంటంటే జనరల్గా కొన్ని టీవీ సీరియల్స్లోనూ వాటిలోనూ ఎక్కువ ఈ చేతబడులు వస్తుంటాయి కదా, అది అందరికీ ఆడియన్స్కి ఒక కామెడీ యాంగిల్ కూడా అందరికీ రిజిస్టర్ అయిపోయింది. నేను కామెడీ కూడా చేస్తున్నాడు కొన్ని, అలా అయిపోయింది కాబట్టి మంది ఆ ఫ్లేవర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని మీద మేము ఏంటంటే ప్రతిదీ ఈ సీన్లో ఏం చెప్తున్నాం, ఐ టు ఐ ట్రాన్సాక్షన్ చెప్తున్నాం అని మీకు ఐ టు ఐ ట్రాన్సాక్షన్ లాగా ఒక లోగో తయారు చేసామండి, ఒక ఐ నుంచి ఒక ఐ నుంచి కనెక్ట్ అనే ఆరో లాగా ఉండి అదొక లోగో క్రియేట్ చేసాం. అలాగే ఒక బుక్ ఉంటుందండి, ఆ బుక్ మీద కూడా వచ్చిన త్రిశూలం ఉంటుందండి, త్రిశూలం నార్మల్ త్రిశూలం కాకుండా అది కొంచెం వేరేలా ఉంటుంది అనమాట. ఇలాంటి డిజైన్స్ అన్ని గీసుకొని ఈ పసుపు కుంకాలని వాడకూడదు అని మొత్తం అన్ని సీడ్స్ వాడామండి, నువ్వులు లాంటివి, తర్వాత వైట్ పెసలు లాంటివి ఇట్లాంటివి, అంటే యాక్చువల్గా ఆ నవధాన్యాలే ఇలాంటివి వాడతారండి, వాటిలో సీడ్స్ ఎక్కువ వాడతారండి, వాటితోనే వాటిలో కొన్ని కలర్స్ గ్రీన్లో ఉన్న గ్రీన్ సీడ్స్ కొన్ని బ్లాక్ సీడ్స్ వైట్ సీడ్స్ వాటితో ముగ్గేయడము, ఏవైతే లోగోస్ ఉంటాయో అవి డిఫరెంట్ వుడెన్ పీసెస్ మీద చెక్కినట్టుగా అండి అవి, ఇలాగ తర్వాత రోప్స్తో మొత్తం టై చేయడం, తర్వాత కొన్ని పుల్లలతో బ్లాక్ హెయిర్ ఉంటుంది చూడండి, బ్లాక్ హెయిర్ పుల్లలు కలిపి డిజైన్ చేయడము, జనరల్గా ఈ బొమ్మలు పెట్టి చేస్తుంటాను, అవన్నీ అవాయిడ్ చేశాను ఫస్ట్. జనరల్గా ఓల్డ్ స్టైల్ అంతా తీసేసి అవాయిడ్ చేసి కొత్తగా అనిపించాలి అనే దాని మీద, కొత్తగా అనిపించే దాంట్లో నమ్మసక్యంగా ఉండాలని. నిజమే, చేతబడి అనగానే ఒక బొమ్మకి కూర్చోడం వెంటనే అక్కడ ఇంకోళ్ళు రియాక్ట్ అవ్వడం ఇలాంటివి చూసి అది చేయకూడదు అనేది ఫస్ట్, ఏం చేయకూడదు అని ఫిక్స్ అయ్యామండి. తర్వాత ఏం చేయాలి, సినిమా హిట్ అవ్వడానికి. అవునండి అవును. ఓకే, అంటే మెయిన్ డైరెక్టర్ స్పేస్ ఇచ్చేవాడండి, మన ఇన్వాల్వ్ అవ్వడానికి స్పేస్ ఇచ్చేవాడు అనమాట. అది ఏ డైరెక్టర్ అయినా ఒక టెక్నీషియన్కి ఎక్కువ స్పేస్ ఇస్తే మీకు ఎక్కువ అవుట్పుట్ వస్తుందండి. అది ఈ మూవీలో డైరెక్టర్ డిఓపి నేను ఎక్కువ ఇన్వాల్వ్ చేయడం వల్ల మీకు ఈ రిజల్ట్ వచ్చిందండి. డెఫినెట్లీ అవును, అది పెద్ద సెట్ చిన్న సెట్ అని కాదండి, ఆర్ట్ డైరెక్షన్ అంటే చిన్న సీన్లో కూడా మీరు డిటైల్ని వర్క్ చేస్తే ఇంపాక్ట్ ఉంటుందండి, సీన్ ఇంపాక్టే కదండి, మెయిన్ సెట్ అనేది కాదు కదా. ఇన్ రియల్ మీరు నమ్ముతారా మూడ లైక్ లేదండి చేతబడిలో ఇవన్నీ ఎప్పుడైనా రియలిస్టిక్ స్టోరీస్ ఏమైనా విన్నారా అట్లీస్ట్? లేదండి, నేను మేము వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మా మేనేజర్ సతీష్ గారు ఉండేవాళ్ళండి, ఆయన ఎక్కువ భయం అనమాట, ఒక చెట్టుకి మొత్తం మేకలన్నీ కొట్టారండి, నేను వెళ్ళి మేకలు పీకేసాను అనమాట,
ఆయన భయపడిపోయాడు, ఇవన్నీ అవి ఎవరినో తీసుకొచ్చి దయ్యాలు తీసుకొచ్చి మేకలు కొడతారు, మీరు ఎందుకు పీకారు అన్నాడు. చూద్దామండి మరి నాకు ఏమన్నా అవుద్దేమో, నేనే వాటిని అన్ని ఓపెన్ చేశాను. దయ్యం ఏం లేదండి, అంతే. అంటే అది మన సైకలాజికల్గా మనం ఫీల్ అయ్యేదాన్ని బట్టి ఉంటుందండి. అంటే ఉంటుందండి, నెగిటివ్ పాజిటివ్ ఉంటుందండి. అది మనం ఆ నెగిటివ్ని ఎక్కువ ఫీల్ అయితే ఏదో మనకు తేడా రావడం సైంటిఫిక్గా నేను నమ్ముతాను అండి. సైంటిఫిక్గా అన్నిటికీ ఒక రీజన్స్ ఉన్నాయి. అది తెలుసుకోకుండా మనం దానికి ఒక మూఢనమ్మకంలో దానికి కనెక్ట్ అవుతున్నామండి. కానీ సినిమా చూసి ఆల్మోస్ట్ అందరికీ సుస్సు పడిపోయింది, అంత భయపడుకున్నారు. లైక్ స్టార్టింగే అసలుకి భయపడించేశారు. స్టార్టింగ్ ఒక 10 నిమిషాలు టైటిల్స్ ఇలా అయిందంటే చాలు, అందరు ఇట్లా అలర్ట్ అయిపోయారు. క్లైమాక్స్ లాగా ఉండింది అప్పుడే. సో ఐ టు ఐ కాంటాక్ట్తో ఉంది సినిమా కాన్సెప్ట్ అంతా. లాస్ట్ వరకు వస్తే చూస్తున్న వాళ్ళకు కూడా, వాళ్ళని చూస్తే మాకు కూడా వస్తుందేమో అనంత ఫీల్ వచ్చింది. అవునండి అవును, మీకు సినిమా పార్ట్ టూకి లింక్ చేశారు అలాగా హీరోగా రైస్ అవును తో లింక్ చేశారు కదా. సో మీకు పర్సనల్గా ఎవరి పర్ఫార్మెన్సెస్ బాగా నచ్చాయి? అంటే అందరూ బాగా చేశారండి దాంట్లో. బట్ ఆ అమ్మాయి హీరోయిన్ కూడా చాలా డెడికేటెడ్గా చేసిందండి. ఆ అమ్మాయి ఆ ఫిట్ సీన్ ఒకటి చూడండి, ఆ ఫిట్ సీన్లో డైరెక్టర్ కట్ చేయట్లేదు అనమాట. అమ్మాయి ఇలా బెండ్ అవుతుందండి, మొత్తం బెండ్ అవుతుంది. తను కట్ చెప్తే రిలాక్స్ అవుద్దండి, చెప్పట్లేదు కంటిన్యూ బెండ్ అవుతూనే ఉంది. అవ్వాల్సిందంగా ఎక్కువైపోతుంది, నేను ఏమన్నా అవుద్దేమో ఏదైనా పట్టేస్తామో అన్న అంత అనిపించిందండి. అంత డెడికేటెడ్గా కంప్లీట్ దాంట్లో ఇన్వాల్వ్ చేసిందండి బాగా. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ సినిమా ఫుల్ సక్సెస్ అయ్యింది కాబట్టి ఏమేమి సైన్ చేస్తారు, ప్రాజెక్ట్స్ ఏం చూడబోతున్నాం? లేదండి, ఆల్రెడీ హైదరాం తేజ్ గారి సినిమా ఇంకోటి చేస్తున్నాను సేమ్ ప్రొడక్షన్ హౌస్లో అండి. తర్వాత రవితేజ గారి మూవీ ఒకటి చేస్తున్నానండి, కార్తీక్ ఘట్టం నేను డైరెక్టర్ అండి, పీపుల్ మీడియా. ఓకే, మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయండి, ఇంకా అవి అనౌన్స్ చేసాక మనం చెప్తే బెటర్ కదా. తేజ్ గారితో ఏ సినిమా, దీని పార్ట్ టూవా? లేదండి, వేరే మూవీ అండి. జయంత్ డైరెక్టర్, తను డెబ్యూ డైరెక్టర్ అండి, సేమ్ ఎస్విసిసి అండి. సో ఇది మంచి హిట్ కొట్టింది కాబట్టి నెక్స్ట్ సినిమాకి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. డైరెక్టర్ ఒకరే చేంజ్ అయ్యారండి, మీద అంతా సేమ్ టీమ్. సేమ్ టీమ్, టెక్నీషియన్స్ అందరూ సేమ్ టీమ్. ఎందుకు అలాగా, ఇది సక్సెస్ అయ్యింది కాబట్టి క్యారీ ఫార్వర్డ్? అది రిలీజ్ అవ్వకముందే అది స్టార్ట్ అయ్యిందండి. ఓకే, అంటే ఫ్రెండ్లీ ప్రొడక్షన్ హౌస్ అలాగే కంటిన్యూ అయ్యిందన్నమాట. ఓకే ఓకే.